ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్. ఎందుకంటే ఒక్కొక్క స్ట్రీట్ లైట్లో 1000 వాట్స్ ఆఫ్ పవర్ వేస్ట్ అవుతుంది. ఒక గంటకి ఒక 1000 వాట్స్ బల్బ్ ఆన్లో ఉంటే 1 యూనిట్ అంటే ఎంత లాస్. సో లైన్ మెన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన వాడు ఒక 2-3 గంటలు ఒక పోల్ కట్టకపోతే, ఒక స్విచ్ను కంట్రోల్ చేయకపోతే ఒక్కొక్క పోల్ మీద 3 యూనిట్స్, ఎన్ని పోల్స్ అతను కంట్రోల్లో ఉంటాయి, ఎన్ని యూనిట్స్ పవర్ ఎంత వేస్ట్ అవుతుందో జస్ట్ ఇమాజిన్. దానికి మీలో చిన్న ఆలోచన ఇది పెడితే ఆటోమేటిక్గా దట్ ఈస్ ఆటోమేటిక్లీ టేకెన్ కేర్. ఎప్పుడు అది ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వాలి. సూర్యకాంతి వచ్చింది, స్ట్రీట్ లైట్ అవసరమా? అందుకని అందులోంచి లైట్ బయటికి రావట్లేదు. ఎప్పుడైతే సూర్యకాంతి రాలేదు అప్పుడు లైట్ వచ్చిందా లేదా? స్ట్రీట్ లైట్ పనిచేసిందా లేదా? నేనేం చేశాను, సూర్యకాంతి దీని మీద పడకుండా ఆఫ్ చేశాను. ఇప్పుడు సూర్యకిరణాలు ఇక్కడ పడుతున్నాయి, అది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ దాని మీద పడకుండా నేనేం చేశాను, ఆ సూర్యకిరణాలు దాని మీద పడకుండా క్యాప్ పెట్టాను. సో ఇలా మీరు ఎలాగైనా చూడొచ్చు, ఇలా మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది కదా, లేకపోతే ఇక్కడ స్విచ్ ఉంది నేను ఏదో నొక్కుతున్నా అనుకుంటాను మీరు. ఓకే, అందుకనే మీలో ఆ క్లారిటీ తీసుకొచ్చాను. నౌ వి గాట్ ఇట్ ఐడియా. సో ఆటోమేటిక్గా ప్రజలకు ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే మనం దాన్ని కావలసినట్టుగా ఆన్ చేసుకుని, ఎప్పుడు అవసరం లేదో అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటే ఎంత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మన ఈ మధ్యన కొత్తగా చెప్పిన మాట, అది ఎంత గొప్ప మాట చూడండి. నా దేశ ప్రజలారా, మీరు దేశభక్తి కోసం ఏమి చేయక్కర్లే, కానీ ఏం చేయాలి? ఒకే ఒక పని చేయండి దేశభక్తి కోసం, ఇంకేం చేయొద్దు. ఏం చేయాలి? పవర్ను సేవ్ చేయండి. ఎవరి శక్తులతో ఎవరి చేతులతో ఎంత చేయగలిగితే అంత పవర్ చేయండి. అదే నిజమైన మీ దేశభక్తి.